ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. టోటల్గా ఈ సిబిల్స్ ఈ 4-5 ఇయర్స్ జర్నీలో ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసిన టైం ఏంటి సార్? మెయిన్గా 2 మూమెంట్స్ అండి. ఒకసారి సెకండ్ అటెంప్ట్ అప్పుడు మెయిన్స్ క్లియర్ అవ్వనప్పుడు, నెక్స్ట్ 4th అటెంప్ట్ అప్పుడు 3rd అటెంప్ట్లో 166 ర్యాంక్ వచ్చింది. 4th అటెంప్ట్లో ఆల్సో ఐ వాస్ క్వైట్ సీరియస్, కష్టపడి చదివి మళ్ళీ 225 ర్యాంక్ వచ్చింది. అండ్ అటు ఎస్ఐ పేపర్ ఒక్కదాని వల్ల 105 వచ్చింది ఐఎన్ఎస్ఏలో. దట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. సో సడన్లీ ఇంకా ర్యాంక్ తగ్గేసరికి, ఎందుకంటే మీకు ఇంకా వర్క్ బాగా చేస్తారు, మీ వీక్నెస్ మీద వర్క్ చేస్తారనుకుంటారు, అండ్ దెన్ యువర్ హోప్స్ ఆర్ ఆల్సో హై, రిజల్ట్ బాగా వస్తుంది. సో దోస్ 2 మూమెంట్స్ వర్ కైండ్ ఆఫ్ వెరీ లోస్ ఇన్ ప్రిపరేషన్. మీరు ఐఐటి గ్రాడ్యుయేట్, మీరు అలాంటి అగ్రదేశాల నుంచి కూడా మీకు అవకాశాలు చాలా ఉంటాయి ఐఐటి, అవన్నీ వదులుకొని 2 ఏళ్ల పాటు సివిల్స్ కాలేజ్ ప్రిపేర్ అయ్యారు. చాలా హార్డ్వర్క్ చేస్తున్నారు ఆ 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్ల సమయం వెచ్చించాక ఇక వద్దు అనుకోవడం అనేది చాలా పెద్ద నిర్ణయం. అది చాలా మానసికంగా వేదన గురి అంటారు. అంత స్ట్రగుల్ నుంచి కూడా వాటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ కాన్ఫిడెంట్గా మీరు అంటే అది దట్ డే ఐ స్టిల్ రిమెంబర్ అండి. మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. సో ఫిబ్రవరి 19th ఐ స్టిల్ రిమెంబర్ ద డే. సో ఫిబ్రవరి 9 రిసెప్షన్ కోసం హైదరాబాద్కి వచ్చాము. రిసెప్షన్ ఇది అరౌండ్ 7 o'clock, 6 o'clock రిజల్ట్ వచ్చింది. మెయిన్స్ రోల్ నెంబర్ లేదు. 6 నుంచి 7 వరకు ఏడుస్తానే ఉన్నాను, జస్ట్ కంటిన్యూస్లీ క్రయింగ్. పక్కన ఒకటే ఫ్రెండ్ ఉన్నాడు వినయ్ అని, 1 అవర్ క్రయింగ్ ఏడుస్తాను ఉన్నాను. పక్కన ఫ్రెండ్ ఉన్నాడు వినయ్ అని, ఐటీ బాంబే క్లాస్మేట్. సో వాడు ఒక్కడున్నాడు, వాడు వదిలిస్తా ఉన్నాడు. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎక్కడికైనా కలిసి ట్రావెల్ చేద్దాము అంటే దట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ అయ్యి పద వెళ్తాము, బైక్ ట్రిప్ చేస్తాము, లేదా కలిసి విల్లు ట్రెక్స్ కానీ అట్లా. సో వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం పద, ఐ విల్ జస్ట్ టేక్ యూ టు దిస్ ప్లేస్ దిస్ ప్లేస్ వెళ్ళిన, నేను టికెట్ బుక్ చేస్తాను వెళ్ళిపోదాం పద అని. లేదో ఎక్కడ అన్నో తమ్ముడు ఉన్నాడు అప్పుడే హైదరాబాద్లో. సో ఐ ఆస్క్ మై బ్రదర్ టు కమ్ టు ద రిసెప్షన్. సో నేను జస్ట్ వైట్ మై టీయర్స్ ఆఫ్ వెళ్ళి రిసెప్షన్లో వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ హాయ్ అని చెప్పేసి జస్ట్ ఇట్లా వెళ్ళాను. 5 మినిట్స్ ఐ స్పెండ్ దేర్. అప్పటికెళ్ళి తమ్ముడు వచ్చేసాడు. తమ్ముడికి నేను తమ్ముడిని చెప్పాను, నేను నాకు ఎందుకు వెళ్ళిపోవాలన్నాడు నువ్వు వచ్చేసి నాతో పాటు. సో తమ్ముడు అప్పుడు కేఎంసీ వరంగల్లో మెడిసిన్ చేస్తున్నాడు సెకండ్ ఇయర్. ఈ జస్ట్ కేమ్ దట్ వీకెండ్ టు హైదరాబాద్. సో వాడు నాతో పాటు ఇంటికి వెళ్ళాము. వాడు బస్లో పడుకున్నాడు, నేను స్టిల్ ఇంకా టీఎస్ వస్తా ఉండే. బస్ జర్నీ హైదరాబాద్ నుంచి 3 అవర్స్ ఉంటుంది విజయనగరానికి. సో ఆ 3 అవర్స్ కూడా ఇక్కడ నీళ్ళు వస్తా ఉన్నాయి. అవే ఆలోచనలు నాకు ఇంకా ఏమవుతుంది ఎగ్జామ్లో, 2 సంవత్సరాలు 2 ఇయర్స్ అవుతుంది, ఐఎమ్ స్టిల్ స్టక్ హియర్. లేదా ఫ్రెండ్స్ అందరూ యుఎస్లో మంచి సెటిల్ అయ్యారు, లేదా జపాన్లో మంచి సెటిల్ అయ్యారు, యూకేలో ఉన్నారు. సో డిఫరెంట్ కంట్రీస్ దగ్గర వెల్ సెటిల్డ్. ఐ కుడ్ ఆల్సో హ్యావ్ దట్ లైఫ్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను, సిటింగ్ ఇన్ ద రూమ్ ప్రిపేర్ అవుతున్నాను, చదువుతున్నాను ఒకటే రూమ్లో కూర్చొని, అవుట్కమ్ ఏం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 ఇయర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు సిఎస్, ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు జస్ట్ అప్డేట్ మైసెల్ఫ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్. సో ఇది రైటా కాదా మనకి, వెరీ టఫ్ టైం అండి. ఐ కుడెంట్ స్లీప్ ఫర్ ఒక 3-4 డేస్. సో ఇట్ వాజ్ జస్ట్ వెరీ లైక్ ఎమోషనల్ ఫీల్ అది. చాలా ఫలితాలు వెళ్ళిపోయినప్పుడు 7th ర్యాంక్ వచ్చింది, 4 ఇయర్స్ అవన్నీ గుర్తుకొచ్చాయా? స్ట్రగుల్ చేసిన అంటే దట్స్ వాట్ మేక్ యువర్ రిజల్ట్ మోర్ స్వీట్. ఇంత లాంగ్ స్ట్రగుల్ తర్వాత ఫైనలీ యూ ఎండ్ అప్ సీయింగ్ ఎ రిజల్ట్ విచ్ యూ కెన్ టేక్ లైక్ యూ ఫీల్ సో హ్యాపీ. ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. దట్ ఇంత లాంగ్ స్ట్రగుల్ ఈస్ వర్త్ ఇట్ అండ్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ దాన్ మీ ఐ థింక్ మై పేరెంట్స్ ఆర్ మోర్ హ్యాపీ బికాస్ దే ఆల్సో సా మీ దోస్ డ్యూరింగ్ దోస్ ఫేజెస్ కదా. దే ఆర్ ఆల్సో మోస్ట్ హ్యాపీ. ఇలాంటి అనుభవాలు చాలామంది యువతలో ఉంటాయి, ఫెయిల్యూర్స్ కానీ బాధలు కానీ దుఃఖాలు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? మెయిన్ ఏమంటే ఫెయిల్యూర్స్ ఆర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. కన్సిస్టెంట్గా సక్సెస్ అనేది నాట్ పాసిబుల్ కూడా. సో ఫెయిల్యూర్స్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అండ్ ఆ ఫెయిల్యూర్స్ నుంచి బయటికి రావాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీకు మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది అని. చాలామంది డిప్రెషన్కి వెళ్ళడం కారణం కూడా అదే, ఎవరితో మాట్లాడాలి, వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తానికి ఎవరు ఉండరు మంచి ఫ్రెండ్స్ అని. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎస్పెషల్లీ ఇలాంటి మీరు ప్రిపరేషన్కి వెళ్తున్నప్పుడు మంచి సోషల్ సర్కిల్ కూడా ఉండటం ఇంపార్టెంట్. అండ్ యూపీఎస్సీ నాకు రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. దట్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ గుడ్ బ్యాలెన్స్డ్ పర్సనల్ లైఫ్ ఆల్సో. ఫ్రెండ్స్ కానీ ఇన్ గుడ్ హాబీస్ ఉండటము, ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవటము, సో బ్యాలెన్స్గా రిక్రియేషన్ కూడా ఉండటము, ఇట్స్ క్వైట్ ఇంపార్టెంట్
దట్ ఈస్ హౌ మీరు మీరు మెంటల్లీ యాక్టివ్ ఉంటారు, ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు. అండ్ ఏదాన్ని ఇదే ఇంకా లైఫ్ అండ్ డెత్ అంత పర్సనలైజ్ చేసుకునే ఉండదు. యూ విల్ బి మోర్ కామ్ అండ్ కంపోజ్. సో లైఫ్లో బ్యాలెన్స్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ విల్ సే. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.